అవన్నీ తో మీ మూవీ అనగా నిందా కల్లర్వింద్ గారు చెప్పారు సో అలాగే మేము కూడా స్టైలిష్ స్టార్ ని ఇంత మాస్ గా ఎలా చూపిస్తారా అనుకున్నాము ఫస్ట్ ఒక లుక్ రిలీజ్ చేశారు తర్వాత వైట్ అండ్ వైట్ లుక్ రిలీజ్ చేశారు ఇక సినిమా చూస్తే ఏ బి సి సెంటర్స్ ముగ్గుర్ని అలా కుచ్చబెట్టేశారు అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ టుడే కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన చిరంజీవి అభిమానులకి అలాగే సారీ చిరంజీవి గారి అభిమానులకి అలాగే సినిమా అభిమానులకి అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరునా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే భద్రా నుంచి అలాగే ముందుగా ఈ విజయవాడ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే నాది పక్కన పెదకాకనే గుంటూరు జిల్లా పెదకాకనే నాది ఈ విజయవాడతో నాకు యాక్చువల్లీ చాలా ఎక్కువ అనుబంధం ఉందండి ఎందుకంటే ఇక్కడ చాలా నాకు ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయండి బంధువర్గం ఉన్నారు అలాగే నాకు చిరంజీవి గారి అభిమానులు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎప్పుడూ ఇక్కడికి మామూలుగా అంటే పెదకాకా నుంచి ఇక్కడికి రావడానికి బైక్ మీద రావడానికి మాకు 15 నుంచి 20 నిమిషాలు పట్టేది కదా ఆ రోజుల్లో బైకులు తప్పేమీ లేవు సో వేసుకొని వచ్చి ఈ రోడ్స్ పక్కన కూర్చొని ఏది ఈ మున్న మన మూడు రోడ్లు ఈ రోడ్స్ పక్కన కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో గడిపేలేని రోజులు ఉన్నాయండి సో ఈ రోజు విజయవాడలో దిగిన తర్వాత నిజంగా ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఇదై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అంతా చాలా ఎక్కువ మంది వచ్చున్నారు ఇక్కడికి వాళ్ళందరినీ చూసి మాట్లాడే టైం కూడా పాపం అంటే ఇక్కడికి రావడానికి మిమ్మల్ని కలుసుకోవడానికి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను ముందుగా ఈ సినిమా ఫస్ట్ మనం నేను ఇది చేసినప్పుడు కథ నరేట్ చేసినప్పుడు అందరికీ డౌట్స్ ఉన్నాయండి ఏది మామూలుగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక కలర్ నుంచి బోయపాటి గారు వస్తున్నారు ఒక కలర్ నుంచి బన్నీ బాబు వస్తున్నాడు ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఇప్పుడే ఆ అమ్మ యాంకర్ కూడా అడిగింది ఒక్కట మాత్రం వాస్తవం అండి నా చేతిలో ఉన్న మెటీరియల్ని బట్టే నేను ఏదైనా తయారు చేస్తాను ఒక అద్భుతమైన మెటీరియల్ బన్నీ బాబు తను దొరికినప్పుడు తనని ఎలా చేయాలి ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది ఒక ఐడియా లేకుండా నేను ఇంత డైరెక్టర్నే కాను ఒక 5 సినిమాల హిస్టరీ వెనకాల పెట్టుకోను సో అవన్నీ ఉండి పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది అరవింద్ గారికి అండ్ బన్నీ బాబుకి ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని ఎంతమందికి ఎన్ని డౌట్ ఉన్నా ఒకటే చెప్పారు మాకు కావాల్సింది ఇది నానా మేము నమ్మాము నీ ఇష్టం అన్నాడు అంతే ఆయన నమ్మకాన్ని పెట్టారు ఆ నమ్మకాన్ని ఈరోజు బ్లాక్ బస్టర్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెట్టాను అందుకే ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది ఎందుకంటే ఒక సినిమా మంచి సినిమాని మనిషిని వస్తున్నాను మాట్లాడతాను ఒక మనిషిలో గొప్ప గుణాన్ని పొగడటం అనేది కాదండి అది గొప్ప లక్షణం కాదు కానీ ఒక మనిషిని పొగడాలి అనే ఒక మంచి గుణం ఉందో చూడండి అది ఉన్న ప్రేక్షకులు ఈ విజయవాడ ప్రేక్షకులు అది ఉన్న ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు అంటే మనిషిని ఎంత ప్రేమిస్తారో ఒక మనిషిని ఎంత ప్రేమిస్తారో ఒక మంచిని కూడా అంతే ఆదరిస్తారు అదే మన తెలుగు సంస్కృతి అలాంటి ఒక మంచి సినిమాని తీసుకొచ్చి మీ ముందు పెడితే ఈరోజు నెత్తి మీద పెట్టుకొని చేశారు అంటే 100 crores గ్రాస్ దాటెళ్ళిపోయి ఇంకా రికార్డ్స్కు ముందుకు వెళుతుంది అని అంటే అదానంతటికీ కారణం మీ అభిమానమే ఒక మంచి సినిమా తీస్తే మీరు ఎక్కడ పెట్టుకుంటారు దీని ద్వారా మీరు తెలియజేశారు మీరు ఎంత ఇది చేసినా మీరు ఎంత మాకు ఒక మంచి తీసుకెళ్ళి గ్రాస్ ఇచ్చారు షేర్స్ ఇచ్చారు లేదంటే మాకు ఇవి ఇచ్చారు అవి ఇచ్చారు అని చెప్పి ఎన్ని ఉన్నా కూడా అవి పొరపాటును కూడా మేము మనసులో పెట్టుకుని పొగరగా ఫీల్ అవ్వండి బాధ్యతగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఒక మంచి సినిమా ఇంకోటి మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా ఒక మంచి సినిమా మీ ముందుకు అలా తీసుకొస్తానని చెప్పి మీకు కన్ఫర్మ్ నేను హామీ ఇస్తూ తప్పకుండా అండి తప్పకుండా డెఫినెట్లీ ఈ పరిశ్రమలో నేను
పది కాలాల పాటు ఉండడానికే వచ్చాను, పది మందితో సినిమాలు చేయడానికే వచ్చాను. తప్పకుండా మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమవుతుందండి. నేను గ్యారెంటీ చేస్తాను, ఎప్పుడు నా దగ్గర కథ ఒకటి ఒక మెటీరియల్ నేను రెడీ అయిన తర్వాత నేను ఇది మీ ముందుకు వస్తున్నాను అని చెప్పానంటే మీరు గుండె మీద చేసుకోండి. అప్పటి వరకు మాత్రమే నేను చెప్పను, ఎందుకంటే అది నాలో ఉంటుందండి. ఎందుకంటే నాలో ఒక మదన ఉంటుంది. నాకు అభిమానులు చాలామంది చాలా బాగా తెలుసండి. వాడు నాతో ఎలా ఉంటారో తెలుసు బాబాయ్. మా అంటే వాళ్ళు హీరోని ఎలా అనుకుంటారంటే మా వాడితో చేస్తే మాత్రం నువ్వు పగిలిపోవాలి బాబాయ్, లేదంటే మాత్రం ఊరుకోరా అంత ఇది అనుకుంటుంటారు. సో వాళ్ళు అంత అభిమానంతో వాళ్ళ హీరోని మా వాడు అన్నారంటే కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఎలా చూపించాలి మేము? ఒక అద్భుతమైన స్థాయిలో చూపించాలండి. చూపించాలి అంటే ఒక అద్భుతమైన కథ కావాలి. కథ రెడీ అయిన నెక్స్ట్ మినిట్ మీ ముందుకు అనౌన్స్కి వస్తాం, ఇది క్లియర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే నా కళ్ళు లాంటి నా కెమెరామెన్, నా బ్రెయిన్తో పాటు పరిగెత్తే నా రైటర్స్ రత్నం గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళు మొత్తం, అలాగే ఎప్పుడు నా అన్ని అవయవాలు వాళ్ళే, నాతో పాటు నడిచిన నా డైరెక్షన్ టీమ్, ఏది ఉన్నా సరే ముందు వాళ్ళతోనే స్టార్ట్ అయ్యేది, అలాగే నా ప్రొడక్షన్ టీమ్ ఎప్పుడు వాళ్లే ఇదయ్యేది, అలాగే నా వెనకుండి, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను నేను ట్రైన్ లాంటి వాడిని ఏదైనా లాక్కెళ్ళిపోగలను, నాకు ఆ దమ్ముంది. కానీ నేను లాక్కెళ్ళాలి అని అంటే నా వెనక నా కింద ఉండాల్సింది మెయిన్ ఏంటంటే అద్భుతమైన ట్రాక్, బలమైన ట్రాక్. ఆ ట్రాకే అరవింద్ గారు, నా ప్రొడ్యూసర్. ఆయన అంత బలంగా ఉండబట్టి ఈరోజు ఒక అద్భుతమైన సినిమా తీసి మీ ముందు పెడితే బ్లాక్ బస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారండి. డెఫినెట్లీ అలాంటి నా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు నేను ఎవరన్నా మర్చిపోయినా, నా ఆర్టిస్టులందరినీ ప్లస్ అలాగే నా ప్రొడక్షన్ నుంచి నా డ్రైవర్ల వరకు, నాతో పనిచేసిన డ్రైవర్ల వరకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఒక్క విషయం చెప్పాలండి, శ్రీకాంత్ భయ్య ఒక హీరోగా చేస్తున్న శ్రీకాంత్ గారు ఈ సినిమాలో బాబాయ్ క్యారెక్టర్ చేయటం అనేది నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. అలాగే మిగతా వాళ్ళు ఏది చేసినా పర్లేదు కానండి, ఆది పినిశెట్టి తన గురించి కంపల్సరీ నేను చెప్పాలి, ఎందుకంటే ఒక గ్రేట్ డైరెక్టర్, తెలుగు పరిశ్రమకి అందరికీ బాగా పరిచయం ఉన్న డైరెక్టర్, అద్భుతమైన సినిమాలు తీసి మీ ముందుకు తీసుకొచ్చిన రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయి. ఆయన అందరూ విలన్ విలన్ అన్నారు, నేను విలన్ అని పిలవలేదండి, అసలు ఆ మాట కూడా చెప్పలేదు. అరవింద్ గారికి చెప్పినప్పుడు కూడా ఆపోజిట్ క్యారెక్టర్, అంటే ఒక బన్నీ లాంటి హీరో అలా ఉంటే ఎదురుగా ఢీ కొట్టేవాడు బలమైన వాడు ఉండాలి. ఆ బలమైన వాడు ఎవడయ్యానంటే ఆదిని సెలెక్ట్ చేసామంటే అర్థం చేసుకోండి ఎంత బలమైన వాడో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, నాకు ఫస్ట్ డే 21వ తారీఖు సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు ఒక అపలాజీ ఒక కామెంట్ ఇచ్చారు, అది నా పర్సనల్, ఎందుకంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, అది నేను బయట చెప్పేది కాదు. అలాగే అరవింద్ గారు థ్యాంక్స్ చెప్పడం కోసం మండే ఆ తర్వాత 3 రోజులు సూపర్ కలెక్షన్స్తో వెళ్ళిపోయిన తర్వాత మండే ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు, నా హీరో మాట్లాడాడు ఏంటి అనేది, డైరెక్టర్ ఏంటి అనేది. అది కూడా నేను మైండ్లోనే పెట్టుకుంటాను, నా మనసులోనే పెట్టుకుంటానండి. కానీ ఒక సౌండ్ మాత్రం మొన్న నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, అదేంటి అంటే రవిరాజ పినిశెట్టి గారు ఫోన్ చేశారు, అమ్మ నా కొడుకు, నా ఆది కొడుకు అంటే పూతు కాదండి, నా మై సన్, నా 4 సినిమాలు తమిళ్లో చేశాడు, నాకు ఇంత అప్లాజ్ ఏ రోజు రాలేదమ్మా, ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ చేస్తే తెలుగు ప్రజలు నిత్యమైన పెట్టుకొని ఈరోజు నా కొడుకు గురించి మాట్లాడదంటే గర్వంగా ఫీల్ అయ్యాను అని చెప్పారు. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయనలోంచి వచ్చిన సౌండ్ నన్ను చాలా హ్యాపీగా ఫీల్ చేసింది. ఎందుకంటే నేను ఒక డైరెక్టర్ని, చాలా చిన్నవాడిని, ఇప్పుడిప్పుడే వస్తున్నానండి, కానీ ఆయన అన్నీ ఎంతో చూసి హైట్స్ చూసి ఈరోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న వ్యక్తి, ఆయన నుంచి వచ్చిన హ్యాపీ సౌండ్ నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఈ సినిమా చేసినందుకు, మా రెస్పెక్ట్ ఇచ్చి చేసినందుకు ఆది గారు థ్యాంక్ యూ సార్. అలాగే మిగతా మన ప్రభాకర్ అండ్ మన సమీర్ భయ్య మొత్తం అందరికి కూడా పేరు పేరున ఇచ్చేస్తూ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటి, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్, వాళ్ళు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారా అంటే స్క్రీన్ మీద ఎంత కష్టపడ్డారు అనేది మీకు అవుట్పుట్ చూస్తే తెలుస్తుందండి. కానీ ఒక సినిమా రిలీజ్ చేసిన తరువాత ఆ సినిమా కావాల్సిన పబ్లిసిటీ కోసం వాళ్ళున్న షూటింగ్స్ కూడా వదులుకొని ఇప్పటి వరకు వాళ్ళు టీవీలు రేడియోలు పబ్లిసిటీ కోసం మాతో పాటు తిరుగుతున్నారండి. సో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని తప్పకుండా అభినందించాలండి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమాకి హెల్ప్ అవుతూ ఉండే ఇలాంటి హీరోయిన్స్ ఇంకా ముందు ముందు కూడా అందరూ రావాలని చెప్పి
కోరుకుంటున్నానండి. ఇక బన్నీ బన్నీ గారితో అనుబంధం నాకు ఈ రోజు కాదండి, అంటే ఇంత ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే 9:30 అయిపోయింది, బూతులోస నాకు తెలుసు. బట్ నా ఎదురుగా వాళ్ళు ఉన్నప్పుడు నా దీని కొద్దీ డై ఉన్న పోస్ట్ కొద్దీ కరెక్ట్గా హీరో మాట్లాడే ముందే వస్తుందండి, అప్పటికని టైం లాగేస్తారు అందరూ. మాట్లాడకపోతేనేమో నా ఆర్టిస్టులు ఎక్కడ తిట్టుకుంటారో, నా టెక్నీషియన్స్ ఎక్కడ బాధపడతారో అని చెప్పి నా టెన్షను. సో ఒక్కటే చెప్పాల్సింది ఏంటంటే, నాకు బన్నీతో ఉన్న అనుబంధం ఈరోజు ట్రావెల్ ఈ రోజుది కాదు, నేను డైరెక్టర్ కానప్పటి నుంచి ఉంది. అది ఎంత ఇదయ్యా అంటే, నేను ఒక బంధుత్వంతో ఇంకోటి చెప్తే చాలా తక్కువైపోద్ది, అంత అద్భుతమైన రిలేషన్ అండి. నేను డైరెక్టర్ అవ్వడంలో తన పార్ట్ ఉందంటే అర్థం చేసుకోండి ఎంత ఇది ఉంది అనేది. సో బాబు మన రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ, అలాగే తప్పకుండా ఒక హామీ మాత్రం ఇవ్వగలను, ఇప్పుడు బ్లాక్ బస్టర్ సరైనోడు చూశారు, ముందు ముందు చేయబోయేది ఏదైనా సరే మీరు గుండెల మీద చేసుకొని చూడండి. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నానండి, మీరిచ్చిన ఈ ప్రోత్సాహం డెఫినెట్లీ అభినందనగానే తీసుకుంటాను, ఇలా విని గుండెల్లో దాచుకుంటానే తప్ప అది గర్వంగా ఇంకోగాను ఫీల్ అవ్వకుండా. మీ రుణం ఎలా తీర్చుకుంటామంటే, ఇక ముందు ముందు మంచి సినిమాలు తీసుకొచ్చి తీసుకుంటాను తప్పకుండా. ఈ పరిశ్రమలో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, ఆ సినిమానన్నింటిలో ఆ సినిమాలతో పాటు మన సినిమా బాగుండాలి, ముందుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీను, థ్యాంక్ యూ సార్.